హలో ఎవ్రీవన్, ఇవాళ సండే కదా, సో లెట్స్ మేక్ ప్రాన్స్ కర్రీ అండ్ కోకోనట్ వెజ్ కుష్కా. కోకోనట్ వెజ్ కుష్కా ఏంటి, ఎలా చేసామనే దానికి వీడియోలోకి వెళ్దామండి. ముందు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, ఇంకా జీరా యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ లీవ్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 2-3 సార్లు అయితే కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఈ లోపల టమాటోని అయితే మనం పేస్ట్గా చేసుకొని పెట్టుకున్నాము, ఆ టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కొంచెం ఉప్పు, ధనియాల పొడి, ఇలాచి, జీరా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. వచ్చేసి ఇక్కడ కోకోనట్తో చేసుకుంటున్నామండి వెజ్ కుష్కా. ఇక్కడ అయితే మనం కోకోనట్లో నుంచి మిల్క్ మొత్తం తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ కోకోనట్ మిల్క్ని మనం 4 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అది ఉడుకుతూ ఉండాలి. దీనికి కాంబినేషన్ కింద నాన్ వెజే కాదండి, వెజ్ కూడా తినచ్చు. సో దీనికి కాంబినేషన్గా చేసిన వెజ్ రెసిపీ రేపు అప్లోడ్ చేస్తాము, డోంట్ ఫర్గెట్ టు మిస్ ఇట్. అండ్ దీనికి కాంబినేషన్గా మనం ప్రాన్స్ అయితే చేసాము, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే 4 to 5 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే నెమ్మదిగా యాడ్ చేసుకుంటున్నామండి. బిర్యానీ రైస్కి కావాల్సిన కొలతలు డీటెయిల్డ్గా మనం బిఫోర్ పెట్టిన కుష్కా అండ్ బిర్యానీ రెసిపీస్లో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఇలా రైస్ని అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము. సో రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా మిక్స్ చేసుకుందాం మొత్తం. కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం వల్ల కుష్కాకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఇందులో మనమైతే బటర్ అనేది అస్సలు వాడలేదు, ఆయిల్తోనే కుక్ చేసాము. అండ్ కోకోనట్లో ఉన్న మిల్క్ వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. నార్మల్గా మనం రైస్ని కుక్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఉడకనివ్వాలి. అండ్ మీరు ఈ లోపల మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, ఎట్ ఎనీ పాయింట్ హెల్ప్ అవుతాయి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇప్పుడు మూత తీసైతే చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా అయితే రైస్ కుక్ అవుతుంది, మొత్తం కుక్ అయిపోయింది అసలు రైస్ పర్ఫెక్ట్గా. ఒకసారి గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఇలాంటి ఒక బిర్యానీ టైప్ రెసిపీస్ కూడా పోస్ట్ చేశాము, సోయా కీమా బిర్యానీ అని, నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ అని. అండ్ పిల్లల బాక్స్లోకి కూడా తొందరగా అయిపోయేలాగా రైస్ ఐటమ్స్ కూడా పెట్టాము. ఒకసారి చెక్ చేయండి మా ప్రీవియస్ వీడియోస్ కూడా, మీకు హెల్ప్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ అనేది అయితే, పొరలు పొరలుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ అసలు. ఇందులోకి ఏ కర్రీ లేకపోయినా సరే ఇలా రైస్ కుక్ చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే ఇంకా వేరే లెవెల్, ఏం అవసరం లేదు. లేదు పెరుగు చట్నీ లేకపోయినా జస్ట్ ఇలానే తినేసేయచ్చు, అంత బాగుంది రెసిపీ. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో కొంచెం సేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాము. సో కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనమైతే మూత తీసుకొని ఒక 2-3 సార్లు కలుపుకుంటున్నాం. మూత తీయగానే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మనకి ఇక్కడ తెలుస్తుంది, అలా పొగలు బయటకు వచ్చేసాయి. సో ఒక 2-3 సార్లు కలిపేసుకొని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు, లేదు అప్పుడే తింటున్నామంటే ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రమ్మీ రైస్ రెడీ అయిపోయింది. బిర్యానీ రైస్ అయితే కలిపేటప్పుడు ఎక్కడా ఎడగలేదు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ప్రాన్స్ కర్రీ చేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాయలు, కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ అనేది అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం యాడ్ చేస్తున్నామండి.
అండ్ కొంచెం ఇలాచీ అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి బటర్ యాడ్ చేసుకొని అది కొంచెం సేపు మెల్ట్ అవ్వనివ్వాలి. అది మెల్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుదాము. మొత్తం పర్ఫెక్ట్గా టమాటో మిక్చర్కి అంతా పడుతుంది. చాలామంది పిల్లలు ప్రాన్స్ అండ్ ఫిష్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అక్కడ సీ స్మెల్ వస్తుందని, కానీ ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది అంటే ఆ సీ స్మెల్ కూడా ఉండదు. సో మొత్తం ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ప్రాన్స్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపులో వాటర్ వేసి నానేసుకొని పెట్టుకున్నామండి. సో అదైతే తీసుకొని ఈ మిక్సర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొరియాండర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాము. సీ స్మెల్ రాకుండా ఉండాలంటే డెఫినెట్గా హాట్ వాటర్లో ప్రాన్స్ని వేసి ఉప్పు పసుపు వేసుకొని మరగనివ్వాలండి. సో తర్వాత మనమైతే ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి ఈ విధంగా అయ్యేదాకా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఈ విధంగా మేము చెప్తున్నట్టు ఎగ్జాక్ట్గా ట్రై చేసి చూడండి. సీ స్మెల్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే మన ప్రాన్స్ కర్రీ కుక్ అవుతుంది. అండ్ ఇది పరోటాస్లో కూడా బాగుంటుందండి. మేము లాస్ట్ టైం ఒక కర్రీ రెసిపీ పెట్టినప్పుడు అప్పుడే మీకు చెప్పాము హోమ్ మేడ్ పరోటాస్ అని చపాతీస్కి వచ్చేయచ్చు, స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అని. ఒకసారి కమెంట్ చేస్తే మేము డెఫినెట్గా అప్లోడ్ చేస్తాము ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్. సో ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి స్లైస్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. స్టోర్ చేసుకొని పెట్టుకున్న చపాతీస్ గురించి చెప్పాను కదా, సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఎప్పుడన్నా అడావిడిలో మనం వండాలనుకున్నప్పుడు అలా జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది కదా, సో హెల్ప్ అవుతుంది అలా. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 హోల్ నిమ్మకాయని అయితే పిండుకుంటున్నాము. లెమన్ మన ప్రాన్స్లోకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో సీడ్స్ మొత్తం లేకుండా జ్యూస్ని మాత్రమే పిండుకుంటున్నామండి. ఈ విధంగా అయితే మనం నిమ్మకాయని పిండేసుకున్నాము. కొంచెం సేపు అయిన తర్వాత మరుగుతున్నప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది మొత్తం దగ్గర పడేలాగా ఒక 2 to 3 మినిట్స్ అయితే కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోవాలండి, మొత్తం అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ వాటర్ అయితే అబ్జర్బ్ అవ్వాలి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంది. సో అది ఉడుకుతున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే దగ్గర పడుతుందండి. సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం చేసుకున్న కోకోనట్ కుస్కోలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై బై.